తెలంగాణ సర్కార్ నీరా కేఫ్ను హైదరాబాద్ నడిపోటున రేపు ప్రారంభించనుంది తెలంగాణ ప్రజలకు స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన నీరాను ఈ కేఫ్ ద్వారా అందించనున్నారు పన్నెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ ను సుందరంగా నిర్మించింది ఇదే స్ఫూర్తితో భువనగిరిలోని నందనం రంగారెడ్డిలోని ముద్విన్ సంగారెడ్డిలోని మునిపల్లి నల్లగొండలోని సర్వేల్లో నాలుగు నీరా సేకరించే కేంద్రాల కోసం ప్రభుత్వం ఎనిమిది కోట్లు మంజూరు చేసింది మొత్తం మూడు వందల పంతొమ్మిది మంది గీత కార్మికులను గుర్తించి వారికి శిక్షణ ఇప్పించింది తెలంగాణ సర్కార్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ ను మంత్రి కేటీఆర్ మంత్రి శ్రీనివాస గౌడ్ బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేసింది గీత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ నీరా కేఫ్లను ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో నీరా కేఫ్ అందాలు ప్రజలను అలరించనున్నాయి హైదరాబాద్ నడిబొడ్డున రాజధానికి మణిహారంగా కేఫ్ బుధవారం ఉదయం ప్రారంభం కానుంది ఈ కేఫ్ను మంత్రులు కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారు సంప్రదాయం సంస్కృతి ఆధునికతతో నీరా కేఫ్ గీత వృత్తి విశిష్టతను తెలిపేలా డెవలప్ చేశారు నీరాను బ్రాండ్గా మార్చడమే లక్ష్యంగా నీరా పాలసీని తెలంగాణ సర్కార్ తీసుకొచ్చింది హైదరాబాద్ అంటే ఇరానీ కేఫ్లు ఛాయ్ కేఫ్లు కాఫీ కేఫ్ మాత్రమే మనకు తెలుసు ఇప్పుడు మన వెనకాల ఉన్నది నీరా కేఫ్ హైదరాబాద్ నగరం నడిబొడున నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ నీరా కేఫ్లో తాటి చెట్లు మనకు దర్శనమిస్తున్నాయి హైదరాబాద్ నడిబొడున తాటి చెట్లు ఏంటని అనుకుంటున్నారా అయితే ఒకసారి మనం నీరా కేఫ్ ఏంటి నీరా కేఫ్ విశేషాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కులస్తుల ఆత్మ గౌరవం పెంచేలా నీరా కేఫ్ని ఏర్పాటు చేశారు హెల్త్ డ్రింక్ గా నీరాను ప్రమోట్ చేస్తూ పదహారు బై ప్రొడక్ట్స్ను తయారు చేయనున్నారు కేఫ్లో నీరా బెల్లం తేనె బూస్ట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ స్వీట్స్ తదితర ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి వృత్తి విశిష్టతను తెలిపేలా నీరా కేఫ్ని ఏర్పాటు చేశామంటోన తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్తో మా ప్రతినిధి కొండల్ ఫేస్ టు ఫేస్ హైదరాబాద్ నడిబడున ఉన్న నీరా కేఫ్ విశిష్టాలు ఏందో తెలుసుకుందాం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మనతో ఉన్నారు సరే ఏంటి నీరా కేఫ్ అన్నది హైదరాబాద్ నడిబొడ్డున ఎప్పుడు ఊహించని విధంగా కేఫ్ అన్నది ఇక్కడ అద్భుతంగా తయారైంది దీని నుంచి ఇప్పుడు ఈ హైదరాబాద్లో కూల్ డ్రింక్లు అన్నీ అమ్ముతున్నారు రకరకాల కూల్ డ్రింక్లు దానివల్ల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి ఒక సినిమా యాక్టర్ ప్రజెంటేజ్ చేసేవరకే అందరు తాగుతున్నారు పెస్టిసైడ్లు కలిపే మందులు కూడా తాగుతున్నారు ఇది న్యాచురల్ డ్రింక్ ఈ న్యాచురల్ డ్రింక్ ఎందుకు ఉండొద్దు ప్రజల రోగాలు ఖరాబ్ అయ్యేటువంటి డ్రింక్స్ ఇక్కడ అమ్ముతున్నారు నాచురల్గా వచ్చిన డ్రింక్ ఇక్కడ ఎందుకు ఉండవద్దు దీనిలో క్యాన్సర్ రాకుండా ఉండే లక్షణాలు ఉన్నాయి కిడ్నీ ప్రాబ్లం రాకుండా లక్షణాలు ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి రకరకాలుగా అమీనో ఆసిడ్స్ ఉన్నాయి అత్యధికంగా దొరికేటువంటివి ఒక మంచి హెల్తీ డ్రింక్ ఉంది దీని ద్వారానే ఇక్కడ బూస్ట్ తయారు చేస్తాం అద్భుతమైనటువంటి బూస్ట్ ఇది ఏమి యాడెడ్ ఉండదు కలర్ కానీ ఇదంతా కూడా దీని ద్వారానే షుగర్ తయారు చేస్తాం షుగర్ వైట్ షుగర్ వల్ల ఎన్నో రోగాలు వస్తాయి ఇప్పుడు దీని ద్వారా అంటే తేనె కూడా తయారు చేస్తాం మీరు చూడండి కావలిస్తే దీని ఏం ఒక్కరు ఒక చిన్న కూడా కల్పనటువంటిది మీరు నోట్లు వేసుకోవడం మీకు అర్థమవుతుంది ఎలాంటిది ఏమి యాడ్ లేదు ఇంత ఇంత అద్భుతమైన డ్రింకును గతంలో కులవృత్తులకు ప్రోత్సాహం ఇవ్వలేదు ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ వృత్తి మీద ఖర్చగట్టినాయి వృత్తులని అనేక రకాలు వేధించినాయి చెట్లు పెంచలేదు కులవృత్తి అన్నీ కూడా ఒక కులవృత్తి కాదు ఇక్కడ నీళ్ళు లేవని చెప్పి మా గొల్ల కొరవలకు గొర్రెలు లే కరువైపోయింది చెరువులు లేవని చెప్పి చేప పిల్లలు కరువేయండి నీళ్ళు లేవు కరెంట్ లేదని రైస్ రైతుకు వ్యవసాయం కరువుండి ఈరోజు అన్నీ అభివృద్ధి అయినాయి అన్ని కులవృత్తులు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఈరోజు ఈ వృత్తిని కూడా డెవలప్ చేయాలి మా ముఖ్యమంత్రి గారు మరి ఈ కులవృతలు గౌరవించే గొప్ప నాయకుడు మహానాయకుడు కనుక ఈ కులవృతలు గౌరవించే భాగంగా నీ మంత్రిని ఉన్నావు నువ్వు ఏం చేస్తావు తమ్మి అని చెప్పడం జరిగింది కేటీఆర్ గారి సహకారంతో ఇక్కడ మంచి స్టాల్ పెట్టడం జరిగింది అద్భుతమైనటువంటి హెల్త్ డ్రింకులు ఇలా మేము అందిస్తున్నాం ఎన్నో రకాలుగా అవమానపడి నీరా అంటే చిన్న చూపు కళ్ళు అంటే చిన్న చూపు చూసినటువంటి వాళ్లకు ఇది చాలా అమృతం లాంటివిరా ఎన్నో ఆరోగ్యమైన రక్షణ అని చెప్పడానికే ఆత్మగౌరవ ప్రతీకరి ఈ నీరాకేఫ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక ట్రెండ్గా ఇప్పుడు నీరాకేఫ్ అన్నదే ఇంకా ప్రారంభం కాకముందే ఒక ట్రెండింగ్గా ఉంది అంటే దీనికి సరిపడా ఇక్కడ ఆ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయా జనానికి సరిపోయిన కాడికి ఇస్తాము అందుబాటులో రావడానికి ఇప్పుడు నాలుగు కోట్ల పైన చెట్లు చెట్లు పెంచుతున్నాం మేము అవి అందుబాటులోకి వచ్చినాయంటే ఎక్కడికక్కనే ప్రొడక్షన్ పెరిగిపోతుంది ఇంతవరకు డెబ్బై ఎవడు చెట్టు పెట్టినా పాప అనివ్వలేదు పెంచినా ఇలా మా ముఖ్యమంత్రిగా హరిహా హరితహారంలో భాగం చేసిండు చెట్లను ప్రోత్సహిస్తున్నాడు నాలుగు కోట్ల పైన చెట్లు పెట్టినాం ఫ్యూచర్లో ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది లేదు ఏదైనా గౌడ సోదరుడు ఎక్కడైనా చెట్లు పెట్టుకుంటాను పొలంలో రెండు ఎకరాల చెట్లు పెట్టుకుంటే రెండు ఎకరాల్లో ఆయన ఈ లైసెన్స్ ఇస్తాం ఆయననే అమ్ముకుంటాడు ఈ వృత్తి వాళ్ళే అమ్ముకోవాలి ఇది నీర కానీ ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్ కానీ ఈ కులస్తులే నీర గీయాలి ఈ కులస్తులే అమ్ముకోవాలనే నిబంధన మనం పెట్టినాం కనుక వాళ్ళు కూడా పది మందికి బతికేటట్లు ఈ వృత్తి మీద బతికి ఈ వృత్తి మీద తరతరాలుగా వేల మంది చనిపోయిన మళ్ళీ వృత్తిని కొనసాగిస్తున్న జాతికి ఇలా ఇన్ని సంవత్సరాలకు ఈ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనకు ఒక రక్షణ దొరికిందరా మనకు ఒక పెటెంట్ వచ్చిందిరా అనడానికి వీలు కల్పించేటట్టు ఇప్పుడు ఇలాంటి నీరా కేఫే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమైనా జిల్లాలో ఏమైనా హెడ్ క్వార్టర్స్ ఏమైనా ప్లాన్ ఏమైనా చేస్తుందా ప్రస్తుతానికి ఇక్కడనే హైదరాబాద్ వరకే పరిమితం ప్రొడక్షన్ మెరిగే కొద్దీ అన్ని జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం ఎవరైనా పెట్టుకుంటామంటే కూడా వాళ్ళకు నిబంధనలు పెట్టి లైసెన్స్ ఇవ్వాలని కూడా ఆలోచన ఉన్నాం ఇది నీరా కేఫ్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది నీరా కేఫ్లో ఏదైతే తాటి ఈత చెట్ల ద్వారా వచ్చే నీరా ద్వారా బై ప్రొడక్ట్స్ను అనేక బ్రై బై ప్రొడక్ట్స్ను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచబోతుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ నీరా కేఫ్ అన్నది ఒక అమృతం లాంటి అమృతం అందించే ప్లేస్గా ఇక్కడ నిలవబోతుంది అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఎందుకంటే కళ్ళు కాకముందు వచ్చేదే నీరా నీరా అత్యంత స్వజ స్వచ్ఛమైనది దీని ద్వారా అనేక రోగాలకు కూడా దీన్ని బ్రేక్ వేసే తత్వం ఉంటుంది కాబట్టి ఈ నీరా లాంటి అత్యంత సురక్షితమైన స్వచ్ఛమైన పానీయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ కేఫ్ను నీరా కేఫ్ పేరుతో నెక్లెస్ రోడ్ హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసింది ఇక్కడ ఒక నీరా కేఫ్తో పాటు నీరాతో పాటు అనేక బై ప్రోడక్ట్స్ బెల్లం అనుకోండి షుగర్ అనుకోండి తేనె తాటి చెట్టు నుంచి తీసిన తేనె అనుకోండి ఇలా బై ప్రొడక్ట్స్ అనేకం అందుబాటులో ఉంటాయి దాంతోపాటు తెలంగాణ రుచులు కూడా తెలంగాణ వంటకాలు అన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉండబోతున్నాయి ఇవన్నీ స్టాల్స్ దీనికోసం ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారు నీరా కేఫ్ లో తెలంగాణ రుచులు సందర్శకులను మైమరపింప చేయనున్నాయి తెలంగాణ వంటకాలతో నీరా కేఫ్ లో ప్రత్యేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు పల్లెటూరి వాతావరణంతో పాటు వివిధ కుల వృత్తుల బొమ్మలు సందర్శకులను ఆకర్షించనున్నాయి సాగర్ తీరంలో పల్లెటూరి వాతావరణం గుర్తు తెచ్చేలా తెలంగాణ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది నెక్లెస్ రోడ్డులో తాళ్ల అందాలు సందర్శకులను అలరించనున్నాయి నీరా కేఫ్లో ఎలాంటి వాతావరణం ఉందో మా ప్రతినిధి కొండల్ పూర్తి అందిస్తారు ని నీరా కేఫ్లో అడుగు పెట్టామంటే ఒక పల్లె వాతావరణం మనకు దర్శనమిస్తుంటుంది కంప్లీట్గా ఇది కాంక్రీట్ జంగల్గా ఉండే హైదరాబాద్లో ఇలాంటి పల్లె వాతావరణం చూడాలి అంటే దీన్ని ఎంజాయ్ చేయాలి అంటే నీరా కేఫ్కి ఎవరైనా రావాల్సిందే ఇక్కడ మనం చూడవచ్చు ఒకసారిగా మనం పల్లెల్లోకి వెళ్తే ఎలా ఉంటుందన్న దానికి ఒక చిత్రంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది చెట్లు తాటి చెట్ల నుంచి ఇక్కడ ఉన్న అన్నీ కూడా అదేవిధంగా ఉన్నాయి ఇంకా ఇంకో విషయం నీరా కేఫ్ అంటే ఒక నీరా ఈ వృత్తి కళ్ళు వృత్తి అన్నది ఒక్క గౌడ కులస్తులకే కాదు దీనిపైన ఆధారపడి ఎన్ని కులాలు ఉంటాయన్న దాన్ని కూడా ఇక్కడ ఒక చిత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మనం విజువల్లో ఇది చూడవచ్చు ఒక ఒక కళ్ళు దుగ్నమే అనుకోండి ఒక నీరా కేఫీ అనుకోండి ఒక దగ్గర ఉన్నట్టయితే ఇన్ని వృత్తులు ముదిరాజులు అదేవిధంగా మంగలి చాకలి అదేవిధంగా కుమ్మరి ఇలా అన్ని వృత్తిదారులకు అందరూ కూడా ఇదొక జీవనోపాధికి కల్పించేందుకు ఇది దోహదపడుతుంది అన్నది ప్రధానంగా దీనికి ఉద్దేశంగా ఇక్కడ ఈ చిత్రాన్ని ఏర్పాటు చేశారు దీంతోపాటు ఒక్కసారిగా అంటే ఏదైతే ఈ పల్లె వాతావరణం దర్శనమివ్వడంతో పాటు ఈ ఈ కుల వృత్తితోని ఈ గీత వృత్తితోని ఎంతమంది జీవితాలు ఎన్ని వృత్తుల జీవితాలు ఆధారపడి ఉంటాయన్న దానికి కూడా ఇది భవిష్యత్ తరాలకు చాలా కొత్త తరానికి ఇప్పుడున్న తరానికి ఎవరికి తెలియదు కలుదుకణం అంటే ఏదో ఒక ఊరిలో ఉంటుంది ఒక కులానికి సంబంధించింది అనుకుంటారు కాకపోతే ఆ వృత్తిని ఆధారపడి ఎన్ని కులాలు జీవనోపాధి సాధిస్తున్నాయన్న దానికి గుర్తుగానే భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఇక్కడ ఒక గొప్ప చిత్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక నీరా కేఫ్ లోపలికి వెళ్ళి నీరా కేఫ్కి సంబంధించిన విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నీరా నిల్వకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది నీరా సేకరణ మొదలు కేఫ్ కు చేర్చేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు స్టార్ హోటల్ ను తలపించేలా నీరా కేఫ్ ను డెవలప్ చేశారు ఇక నీరాను ఎలా తయారు చేస్తారనే అంశంపై అక్కడి సిబ్బందితో మా ప్రతినిధి కొండల్ ఫేస్ టు ఫేస్ నీరా అంటేనే తాటి ఈత చెట్ల నుంచి సూర్యోదయానికి ముందు తీసుకునేదాన్ని నీరా అంటారు ఈ నీరా మరి ఇక్కడ నీరా కేఫ్లో పెడితే దాదాపు రోజులు ఉంటుంది నెలలు కూడా ఉండొచ్చు స్టాక్ మరి ఎట్లా ఇదంతా సాధ్యమవుతుంది అన్నది ఒక అనుమానం ప్రజల్లో ఉంటుంది ఎందుకంటే నీరా అంటే కళ్ళు తయారవుతుంది కాబట్టి నీరాను నీరాగానే జనానికి ఎట్లా అందిస్తారు అన్నది ఇప్పుడు ఈ నీరా కేఫ్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఒకసారి అసలు ఈ ప్లాంట్లో ఏం జరుగుతుంది నీరా చెట్టు నుంచి వచ్చిన నీరాను ఏ విధంగా ఇక్కడ దాన్ని చేస్తారు దాన్ని మళ్ళీ రీఫ రీఫ్రెష్ చేయడానికి ఏమైనా ఉపయోగపడతారా అసలు ఈ సాంకేతికత అంతా ఎట్లా దీన్ని అమలు చేస్తున్నాను చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నీరా ఎక్కడి నుంచి అయితే చెట్టు నుంచి తీసుకొస్తారో అక్కడ తీసుకున్న తర్వాత ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్తో ప్రత్యేక వాహనాల ద్వారానే ఇక్కడికి నీరాని తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఆ తీసుకొచ్చిన నీరాను దీంట్లో మొదటగా డంప్ చేస్తారని చెప్తున్నారు ఈ డంప్ చేయడానికి కూడా ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది ఇది జాలి అంటే ఒకవేళ చెట్టు నుంచి వచ్చినప్పుడు ఏదన్నా కొద్ది అక్కడ ఆకులు అలాలు ఏమన్నా ఉన్నప్పుడు కూడా ఇలా ఈ జాలి ద్వారా లోపలికి ఫ్రెష్ అవుతుంది దీంట్లో అంటే దీంట్లో ఓన్లీ ఇక్కడ వరకు డిస్క్ ఫిల్టర్ ఉంది అక్కడ ఫిల్టర్ ఉంటుంది సార్ అది దాని ద్వారా మనకు క్లీన్ అవుతుంది ఏమైనా చెత్త ఉన్నా కూడా క్లీన్ అవుతుంది దాని నుంచి వెళ్ళి మనకు పంపు ద్వారా ఈ ట్యాంక్లోకి వస్తుంది ఈ ట్యాంక్లోకి వచ్చిన తర్వాత దీన్ని మనం ఫస్ట్ హీటింగ్ చేస్తాం అంటే ఎంతో సిక్స్టీన్ నుంచి సెవెంటీ వరకు హీటింగ్ చేస్తాం హీటింగ్ చేసేసిన తర్వాత అంటే మనకు కొన్ని కొద్ది రోజులు ఉండాలి కదా దాని గురించి అని మనం హీటింగ్ చేస్తాం అన్నట్టు హీటింగ్ చేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ కూలింగ్ రీసైక్లింగ్ స్టార్ట్ చేస్తాం అంటే ఎందుకు అంటే హీట్ చేసిన తర్వాత కూల్ చేస్తేనే నిల్వ ఉంటుందో ఏంటి రీజన్ నిల్వ ఉండడానికి నిల్వ ఉండడానికి అది రీజన్ అన్నట్టు తర్వాత చిల్లింగ్ స్టార్ట్ చేస్తాం రీసైక్లింగ్ అవుతూనే ఉంటుంది మొత్తం కూలింగ్ అవుతుంది సార్ అది కూలింగ్ అని అంటే మైనస్ త్రీ ఫోర్ డిగ్రీస్ ఆ టైం వరకు చూసేసి దాని నుంచి వెళ్ళి ఓరే ట్యాంకు పంపిస్తాం ఆ ఓరే ట్యాంక్ నుంచి వెళ్ళి వచ్చేసి ఇక్కడ బాటిల్ ఫిల్లింగ్ మిషన్ అది ఆ బాటిల్ ఫిల్లింగ్తో మనం త్రీ హండ్రెడ్ ఎంఎల్ వన్ లీటర్ హాఫ్ లీటర్ ఎలాంటి మనకు వాళ్ళు అడిగిన విధంగా మనం ప్యాక్ చేసుకోవచ్చు ఇది అంటే ఫస్ట్ నీరా వచ్చిన తీసుకొచ్చిన నీరాను ఫస్ట్ దీంట్లో నుంచి అక్కడ ఫస్ట్ ఓరి హీట్ చేస్తారు హీట్ చేసిన తర్వాత మళ్ళీ చిల్డ్ అంటే మళ్ళీ కూల్ చేస్తారు కూల్ చేసినప్పుడే ఈ నీరా అన్నది చాలా రోజులు నిల్వ ఉంటుంది సేమ్ దాని క్వాలిటీ కూడా దెబ్బతినదు కాబట్టి ఈ టెక్నాలజీతోని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ స్ల్ చేసి మనం ఇక్కడ విజువల్ చూడవచ్చు దీనిపైన అంటే ఫస్ట్ ఓవర్ హీట్ అయిన తర్వాత కూల్ అయింది ఇదంతా ఓవర్ కూల్ అయిన తర్వాత మనకు పైన వాటర్ కనిపిస్తుంది దీన్ని కూల్ అయిన తర్వాత నీరా అన్నది దాని స్వచ్ఛత అన్నది స్వచ్ఛతతో పాటు క్వాలిటీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది దీనికోసం అని వ్యవస్థ ఉంటుంది ఇక్కడ నుంచి ప్యాకింగ్కు నేరుగా పైప్ పైప్ లైన్ ద్వారానే ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ప్యాకింగ్ వస్తుంది ఇక్కడ ఈ ప్యాకింగ్ ఇక్కడ చేస్తారు అంటే దీంట్లో ఏ సైజు బాటిల్స్ అన్నది ఆల్రెడీ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన బాటిల్స్ని ఇక్కడ రీఫిల్ చేసి దీన్ని ప్యాక్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇలా ప్యాక్ చేసినప్పుడు ప్యాక్ చేసిన తర్వాత ఒక దీని ద్వారా బై ప్రొడక్ట్స్ కూడా అంటున్నారు కదా బై ప్రొడక్ట్స్ ఎక్కడ మీరు చేస్తారు మామూలుగా నీరా ద్వారా నీరా ఓన్లీ నీరానే కాదు దీని ద్వారా అనేక బై ప్రొడక్ట్స్ కూడా అందుబాటులోకి ఉంటాయి ఎందుకంటే దీని ద్వారా షుగర్ చేస్తామంటున్నారు తేనె అందుబాటులోకి వస్తుంది అంటున్నారు బూస్ట్ లాంటి పదార్థం కూడా అందుబాటు అసలు ఎట్లా దాన్ని ఎట్లా తయారు చేస్తారు ఇది బాయిలింగ్ ప్యాన్ అంటారు సార్ దీన్ని దీంతో మనము దీంట్లో నీరా డంప్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ చేయాలి అంటే ఇది మనం గ్యాస్తో స్టార్ట్ చేయాల్సి హీటింగ్ చేయాల్సి వస్తుంది మనకు ఎయిటీ నైంటీ హండ్రెడ్ డిగ్రీస్ వరకు మనకు తేనె వస్తుంది సార్ దీంట్లో తేనె తీసిన తర్వాత మనకు తేనె అవసరం లేదు జాగ్రీ కావాలనుకుంటే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు వెళ్తే మనకు జాగ్రీ వస్తుంది దీంట్లో బాయిల్ చేసేటప్పుడు ఇదే ఓపెన్గానే ఉంటుంది ఓపెన్గానే ఉంటుంది ఇలాగే ఉంటుంది ఇలాగే తిరుగుతుంటుంది మనకు స్వచ్ఛమైన జాగిరి వస్తుంది స్వచ్ఛమైన తేనె వస్తుంది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది సార్ ఇది శ్రీనివాస్ గారు మీరు కూడా పల్లెల్లో ఉన్నవాళ్ళు కళ్ళు చెట్లు అంటే కళ్ళు చెట్లు తెలుసు కళ్ళు వరకే తెలుసు కానీ ఇన్ని బై ప్రోడక్ట్స్ తేనె ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా అంటున్నారు ఎంతవరకు ఇప్పుడు పల్లెల్లో కళ్ళు అవ్వడం అనేది చాలా అనాదిగా చాలా ఇళ్ళకెళ్ళి అందరికీ తెలుసు కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ వృత్తిని కాపాడాలే ఈ వృత్తి మీద లక్షలాది మంది డిపెండ్ అయి ఉన్నారు ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళ జీవనోపాధిని మోడర్నైజ్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ నీరా కేఫ్ను ప్రభుత్వం కేసీఆర్ గారు అదేవిధంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు దీన్ని చెరువు తీసుకొని దీన్ని ప్రారంభించడానికి ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్ తరాన్ని కూడా ఇక గౌడ సామాజిక వర్గాలు ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఈ వృత్తిని ఒక గౌరవంగా నమ్ముకొని ఈ వృత్తిని కొనసాగించడం ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని దీనిని ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది ఖచ్చితంగా నగరంలో ఉన్న యువతకు చాలామంది ఇవాళ జిల్లాలకు వెళ్ళి ఇవాళ కళ తాగడానికో నీరు తాగడానికో చాలామంది జిల్లాలకు వెళ్ళి పోతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ ఇక్కడ అందుబాటులో ఉండటానికి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ ఉద్యోగాలు తీసుకుంటూ వాళ్ళ ఫ్రీ టైంలో ఇక్కడ ఖచ్చి నీరాన్ని సేవిస్తే ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడకి వచ్చి మిషన్ ద్వారా చూసి తాటి బిల్లం కూడా ఇక్కడనే ఇట్లా తయారు అనే అంశాన్ని వాళ్ళ ఒక యువతకు ఒక ఎంటర్ప్రీనర్షిప్ ఒక ప్రేరణగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది మన కళ్ళును మనం కాపాడుకోవాలి మన కళ్ళును మన వృత్తిని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి వాళ్ళు నక్టేస్ రోడ్లో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇది మొత్తానికి నీరా కేఫ్ అంటే కేవలం నీరాకే పరిమితం చేయకుండా దాని ద్వారా వచ్చే అన్ని బై ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ ఉంచబోతున్నారు గీత కార్మికుల రాత మార్చిన తెలంగాణ సర్కార్ రేపు హైదరాబాద్ లో నీరా కేఫ్ ని ప్రారంభించనుంది గీత వృత్తికి బీఆర్ఎస్ సర్కార్ పునరుజ్జీవం అందించింది యాభై పైబడిన గీత కార్మికులకు నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఆసరా పింఛన్లు అందిస్తోంది వైన్ షాపుల్లో పదిహేను శాతం ప్రత్యేక రిజర్వేషన్ చెట్టుపై నుంచి పడి మరణించిన కార్మికుడి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బయట ఎలాంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పక్కనే హుస్సేన్ సాగర్ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా చైర్స్ను అవైలబిలిటీ వస్తారు పక్కనే కూర్చొని ఈవినింగ్ టైంలో సాయం సంధ్యా సమయంలో ఇక్కడ కూర్చోవడం అంటే చాలా హెల్తీగా ఉంటుంది అటు ఇప్పుడు కొత్త రాష్ట్ర సచివాలయం ఏర్పాటుతో ఇప్పుడు ఈ ప్రాంతం అంతా ఒక టూరిజం హబ్గా మారిపోయిన పరిస్థితి ఉంది మనం ఇక్కడి నుంచి చూస్తే సచివాలయం కనిపిస్తుంది కొత్త సచివాలయం అదేవిధంగా ముందు గౌతమ బుద్ధుడు అదేవిధంగా ఇంకా పక్కకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఇలా అన్నీ ఇక ఒక గొప్ప టూరిజం హబ్గా ఉన్న ఈ ప్లేస్లో నీరా కేఫ్ని ఏర్పాటు చేయడం అనేది అత్యంత మంచి నిర్ణయంగా గీత ఏదైతే గౌడ కులస్తులందరూ చెప్తున్న పరిస్థితి ఉంది ఇదంతా కూడా గౌడ కులస్తులకు అనుకోండి గౌడ వృత్తికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గౌరవంగానే వాళ్ళందరూ భావిస్తున్న ఉంది ఇక మరికొన్ని గంటల్లో హైదరాబాద్ వాసులకు నీరా కేఫ్ అందుబాటులోకి రాబోతుంది కేవలం ప్రదీప్తో కొండల్ టీవీ నీరా కేఫ్ నుంచి